కాపు సోదరులు, మీరు అడిగింది 5% ఈబీసీ రిజర్వేషన్నా, మిమ్మల్ని బీసీల్లో చేర్చమని. చంద్రబాబు నాయుడు గారు 2014లో చెప్పింది కాపులను బీసీలో చేరుస్తానన్నా 5% భిక్ష వేస్తానన్నా. చల్లనటువంటి 5% ఈరోజు మళ్ళీ మోసం చేస్తున్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులందరూ బయటికి రండి. చంద్రబాబు నాయపండి కాపుల ద్రోహి చంద్రబాబు నాయుడు గారు. రాయలసీమ ప్రాంతాల్లో ఒడ్డెర కులస్తులు ఉన్నారు. నిన్న ఒడ్డెర కులస్తులకు హామీలు ఇస్తున్నాడు. నేను అడుగుతున్నా ఒడ్డెరలను మిమ్మల్ని అందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు రిజర్వేషన్ మారుస్తానన్నాడు. మార్చాడా? కాలువ శ్రీనివాస్ గారు, ఎందుకు మీ జాతికి ద్రోహం చేస్తావు? నీ మంత్రి పదవి కోసం ఈ రాష్ట్రంలో, ఒక్క మంత్రి పదవి కోసం, ఒక కుటుంబం బాగుపడే కోసం బోయలందరినీ కూడా ఎస్టీలో చేరుస్తానని వాళ్ళందరూ ఇక్కడ రోడ్డు మీదకి వచ్చి వేల మంది బోయలు రోడ్డు మీద పడి అరుస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ముసిమిసిలు నవ్వుతూ పక్కన నిలబడుకొని ఆ కులానికి సంబంధించిన వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చి ఎందుకు ద్రోహం చేస్తావు అని అడుగుతున్నా. ఎన్ని రోజులు ద్రోహం చేస్తావు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలను? కాపులను మోసం చేశావు, కులాలను మోసం చేశావు, రైతులను మోసం చేశావు. 33 లక్షల మంది నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో ఉన్నారని చెప్పి నువ్వు చెప్పి, బాబు వస్తే జాబ్ వస్తాడని చెప్పి ఈరోజు 4 లక్షల మందికి 1000 రూపాయలు నిరుద్యోగ భృతి, అది కూడా బ్యాంకుల ఖాతాల్లో వేయడం లేదు. అంటే మోసం 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 మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు గారు. మోసం అని చెప్పి లెటర్ రాస్తే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అడ్రస్కి పోతుంది. మోసం అని రాస్తే చంద్రబాబు నాయుడు గారి పేరం వస్తుంది. ఈ కులాలకు మోసం చేశావు, ముస్లింలకు మోసం చేయ, ఎన్ని రోజులు మోసం చేస్తావు అని అడుగుతున్నా. కడుపు మండి అడుగుతున్నా భారతీయ జనతా పార్టీగా. రెండోది, నిన్న సభ పెట్టి రోజు సభ పెడుతున్నావు, 100 కోట్ల రూపాయలు పెట్టి చెరువులు ఇనాగరేషన్కి వస్తున్నావు, 10 లక్షలు చెక్ డ్యాములు కూడా ఇనాగరేషన్కి వస్తున్నావు, ఈ రాష్ట్రం అంతా తిరుగుతున్నావు. నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే ఒకటి, అమరావతిలో ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ అన్న ఉందా? అమరావతిలో మాత్రం టెంపరీ బిల్డింగ్లు కడతావు, హైదరాబాద్లో మాత్రం నువ్వు పర్మనెంట్ బిల్డింగ్లు కట్టుకుంటావు. అందుకే నీ టెంపరీ ప్రభుత్వం కూడా 3 నెలల తర్వాత ఉండదనే విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఆయన కొడుకు మిడిమిడి జ్ఞానంతో నిన్న ఒక మాట మాట్లాడాడు, లోకేష్ బాబు గారు. లోకేష్ బాబు గారు సినిమా చూపిస్తాడంట భారత ప్రధానమంత్రికి. లోకేష్ బాబు గారు, రోజు నువ్వు స్పీచ్ ఇస్తే సినిమాకు పోవాల్సిన అవసరం లే, నీ స్పీచ్ ఉందంటే థియేటర్లన్నీ ఖాళీ, వాళ్ళ కడుపు కొడుతున్నావు నువ్వు. ఎందుకంటే నీ స్పీచే ఒక కామెడీ, నీ స్పీచే ఒక సినిమా. చంద్రబాబు నాయుడు గారు రోజు సినిమా చూస్తున్నాడు, ఢిల్లీకి పోయి బీజేపీ పేరు చెప్తే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం వాళ్ళందరూ రోజుకు ఒక సినిమా చూస్తున్నారు. ఇంకా సినిమా మాకేం చూపిస్తావు? పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో సినిమా చూపించాడంట బాబు లోకేష్. నాయన, ఒక వార్డు మెంబర్కైనా పోటీ చేశారా కర్ణాటకలో మీరు? మీ పార్టీ ఎంత 13 జిల్లాల్లో వార్డు మెంబర్గా కూడా గెలవనటువంటి లోకేష్ బాబు గారు మంత్రి అయిపోయాడు. అందుకే బాబు వచ్చాడు కానీ బాబు కొడుకు జాబ్ వచ్చింది. ఈ రాష్ట్రంలో బాబులకు ఎవరికి జాబు రాలే, బాబు వస్తే జాబ్ అని గోడల మీద రాశారు. కాబట్టి ఎన్ని రోజులు మోసం చేస్తారా? స్థాయికి మించి మాట్లాడుతున్నాడు లోకేష్ బాబు గారు. 3 నెలల తర్వాత నీ పోస్ట్ ఏంది లోకేష్ బాబు గారు? మీ తండ్రి గెలవడు, మీ పార్టీ గెలవదు, మీ ప్రభుత్వం అధికారంలోకి రాదు, నీ పరిస్థితి ఏంది?